లైసెన్స్ లేకుండా నడిపితే కఠిన చర్యలు తప్పవని దుబ్బాక సీఐ శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. సిద్దిపేట జిల్లాలో సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ వాహనాలకు లైసెన్స్ లేని ఎలాంటి పేపర్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని తెలిపారు. ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ ఏదైనా కూడా ఉన్నా కూడా వెహికల్స్ ని అదేవిధంగా ఏమన్నా వెహికల్ చెకింగ్ లో దొంగ బండ్లు దొరికినా కూడా వీటన్నిటిని కూడా సీజ్ చేసి వాటికి ఒకవేళ లైసెన్స్ లేకపోయినా ఇన్సూరెన్స్ లేకపోయినా రిజిస్ట్రేషన్ లేకపోయినా కూడా వాటికి చలానాలు తీయడం సరైన డాక్యుమెంట్ లేకపోతే వాటిని సీజ్ చేయడం దాని ప్రకారం ఈరోజు వెహికల్ చెక్కింగ్ జరిగింది. దాదాపుగా ఇప్పుడు ఒక 30 వెహికల్స్ దాక ఫైన్లు విధించడం జరిగింది. తర్వాత కొన్ని వెహికల్స్ డాక్యుమెంట్ లేని పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. వాళ్ళు డాక్యుమెంట్లు తెచ్చుకుంటే వాటన్నిటి కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే చెక్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే దుబ్బాక సర్కిల్ లిమిట్స్లో ఉన్న ప్రజలకి ఏంటంటే ఎవరు కూడా మైనర్లకి వెహికల్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వద్దని మా యొక్క ముఖ్య గమనిక. లైసెన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఆ వెహికల్స్ ఇవ్వాలి. ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. చలానాలు ఎక్కువ ఉన్నట్టయితే వాటిని బండ్లను సీజ్ చేసి చలానాలు కట్టించిన తర్వాతనే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.